సోలార్ నేను ఎస్సీ ఐపీసీ అంటే ఎస్సీ సూపర్ ఇంజనీర్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ సెల్ ఏపీసీపీడీసెల్ ది దెన్ ఏపీసీపీడీసెల్ ఎట్ ఎట్ దట్ టైం ఉన్నాను ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ థర్టీన్ ఆ ప్రాంతంలో అప్పుడే కంబైన్డ్ ఏపీలో సోలార్ పవర్ మీద పాలసీస్ చేయడాని కోసం అని చెప్పేసి ఒక అధ్యయనం జరుగుతుంది దానిలో ఏంటంటే ఏపీ ట్రాన్స్కో అండ్ సిపిడీసీఎల్కి మెయిన్గా అంతకుముందు తక్కిన డిస్కమ్స్ కూడా ఉన్నాయి కానీ మేము హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి మాకు టీఎస్ఎస్పి డీసెల్ అండ్ ఏపీసీపీ డీసెల్కి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది సో మా హైదరాబాద్ డిస్కమ్ కాబట్టి ఐయూజ్ టు రిప్రజెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ డిస్కమ్స్ సో ఆ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ నుండి ట్రాన్స్కోకి వచ్చేది ట్రాన్స్కో నుండి మళ్ళీ మాకు డ్రాఫ్ట్ పంపించేవాళ్ళు అక్కడ ఉన్న చీఫ్ ఇంజనీర్స్ సూపర్ ఇంజనీర్స్ అవన్నీ మళ్ళీ మేమంతా అధ్యయనం చేసేవాళ్ళం ఇవన్నీ డిస్కమ్స్కి సరిపడా లేవు దీన్ని కొంచెం మార్చాలి దీన్ని కొంచెం పెంచవచ్చు దీన్ని తగ్గించవచ్చు అని చెప్పేసి కొన్ని చేశాము అట్లనే ఒక మెగావాట్ డిస్కమ్ ఒక మెగావాట్ పెట్టాలి అని అంటే ఫైవ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ కావాలి అట్లనే ఫైవ్ మెగావాట్స్ పెట్టాలండి ట్వంటీ ఫైవ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ కావాలి అప్ టు టెన్ ఏకర్స్ వరకు కూడా దానిలో అవైలబిలిటీ చేసుకోవచ్చు దీనిలో డిస్కమ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లోపలికి ఓన్లీ వన్ టు టూ మెగావాట్స్ వరకే ఇచ్చి అబౌ టూ మెగావాట్స్ అయితే ట్రాన్స్కో వాళ్ళు చేయాలనేటువంటి నిబంధన అప్పుడు చేసుకునేవాళ్ళు మేము దాన్ని అలా కాదు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ద్వారానే అప్ టు టెన్ మెగావాట్ మాకే ఇవ్వండి అని చెప్పేసి అప్ టు థర్టీ త్రీ కేవీ లెవెల్ వరకు కూడా కొత్త సబ్స్టేషన్స్ ఏవైతే జనరేటింగ్ స్టేషన్స్ సోలార్ జనరేటింగ్ స్టేషన్స్ ఉన్నాయో దానిని మేము థర్టీ త్రీ కేవీ లెవెల్లోనే సబ్స్టేషన్స్ లెవెల్లోనే కనెక్ట్ చేసేలాగా నేను గట్టిగా అక్కడ కన్విన్స్ చేయటం మా అధికారులకి కన్విన్స్ చేయడం జరిగింది వాళ్ళు దాన్ని ఒప్పుకోవడం జరిగింది అట్లనే మా ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా సోలార్ ఇండస్ట్రీస్ వాళ్ళు అందరితో ఒక మీటింగ్ అప్పుడు సాహు గారు అని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తర్వాత హీరాలాల్ సమారే గారు అనే సీఎండి గారు అప్పుడు విద్యుత్ సౌదాల్లో ఒక పెద్ద మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో కూడా మేము అప్పుడు యాక్టివ్గా పాల్గొని వాళ్ళంతా కూడా అడగడం చాలా క్వశ్చన్స్ అడగటం విట అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అయినటువంటి సాహు గారు ఆయన మృత్యుంజయ సాహు ఎంఏ సాహు అని ఉండేవారు ఆయన లేదు లేదు ఈయన చెప్తున్నారు కాబట్టి ఎస్సీ గారు చెప్తున్నారు కాబట్టి డిస్కమ్స్కి అన్ని పవర్స్ ఇద్దాము ఏవైతే కొత్త వాళ్ళు వస్తారో డిస్కమ్స్ ఆర్ టోటల్లీ ఎంపవర్డ్ టు రిజిస్టర్ అండ్ ఆల్ ఓన్లీ పార్ట్ ఆఫ్ రిజిస్టరింగ్ అది కూడా అప్పుడున్న ఇప్పుడు కామ్ ఉంది కదా రెడ్కాన్ అప్పుడు ఏంటంటే అది క్యాప్ నెట్ క్యాప్ అనేవాళ్ళు నెట్ క్యాప్కి మాత్రము రిజిస్ట్రేషన్ ఇవ్వండి తక్కిన అన్నీ కూడా సిస్టమ్స్ తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఎలిజిబిలిటీస్ ఫీజిబిలిటీస్ అన్నీ కూడా డిస్కమ్స్ లెవెల్లో వీళ్ళు చూస్తారు అని చెప్పేసి నేను చెప్పిన పాయింట్స్ ప్రకారం గవర్నమెంట్ వారు సిఎండి గారు కన్విన్స్ అయ్యి దానిని ఎస్ చేయటమైంది అది నా చాలా అదృష్టంగా నేను భావించాను అప్పుడు దాని ప్రకారమే చాలామంది టిఎస్ఎస్పిడిసిఎల్ ద్వారా త్రూఅవుట్ ఏపీ ఇప్పుడు ఇదివరకు ఉన్న కంబైండ్ ఏపీలో ఉన్నటువంటి ఔత్సాహిక సోలార్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సోలార్ పవర్ జనరేషన్ పెట్టేటటువంటి వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చి నా సలహాలు సహకారాలు ఇవన్నీ తీసుకొని ఎలా చేయొచ్చు సార్ అట్లా చేయొచ్చు సార్ వాళ్ళకున్న సందేహాలన్నీ నా దగ్గరికి వచ్చి నివృత్తి చేసుకోవడం చేసుకునేవాళ్ళు